హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ మై వాల్ ఈరోజు వీడియోలో బగారా రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం మీరు బగారా రైస్ ఇలా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వండి పెట్టినట్లయితే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా బగారా రైస్ వండడానికి నాలుగు గ్లాసుల బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో నానబెట్టుకున్నాను ముందుగా గిన్నెను తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకున్నాక ఆవాలు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఐదు లవంగాలు నాలుగు యాలాకులు రెండు అనాస పువ్వులు రెండు దాల్చిన చెక్క మొక్కలు షాజీరా ఒక మరాఠీ మొగ్గ ఒక ఆనియన్ పొడవుగా సన్నగా కట్ చేసుకున్నవి మరియు మూడు పచ్చిమిర్చీలు కట్ చేసుకున్నవి అలాగే కొన్ని పుదీనా ఆకులు మూడు బిర్యానీ ఆకులు వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగాక హాఫ్ టమాటో మొక్కలు పొడవుగా కట్ చేసుకున్నవి వేసి కలుపుకోవాలి టమాటో మొక్కలు కొంచెం మగ్గాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చివాసన పోయాక ఐదున్నర గ్లాసుల నీళ్లు పోసి త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి సాల్ట్ మీరు తగినంత వేసుకోండి నీళ్లు వేడి అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా తీసుకొని గిన్నెలో వేసి నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలి వీడియోలో నేను చూపినట్లు ఇలా నెమ్మదిగా సైడ్స్ నుండి రైస్ని కలుపుకోండి ఎక్కువగా కలుపుకోవద్దు ఎక్కువగా కలిపితే రైస్ విరిగిపోతుంది సో ఎక్కువగా కలపకండి రైస్ కలుపుకున్నాక మూత పెట్టేసుకొని బియ్యాన్ని ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బియ్యం కొంచెం ఉడికిపోతుంది అప్పుడు నేను చూపిస్తున్న విధంగా మధ్యలో గరిటతో కొంచెం ఇలా ఆనుకొని మధ్యలో మరియు ఇలా పైన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ని కొంచెం వాటర్ లేక పాలలో కలుపుకోవచ్చు ఫుడ్ కలర్ యాడ్ చేశాక నెమ్మదిగా అన్నం విరిగిపోకుండా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ ముందు కొత్తిమీర వేసి గార్నిష్ చేసి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి చూడండి బగారా రైస్ చక్కగా ఉడికింది బగారా రైస్ రెడీ అయిపోయింది ఇలా ఒకసారి చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి